తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 400 మంది వలస కూలీలు, వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం మెగా కంపెనీ 4 స్టేట్లు వలస కూలీలు, 2000 మంది మెగా కంపెనీలో వర్క్ నిమిత్తం బీహార్, జార్ఖండ్, యూపీ, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి వచ్చి గత 4 రోజుల నుంచి భోజన సదుపాయం లేక కంపెనీ పట్టించుకోవడం పోడంతో ఈ రోజు తెల్లవారుజామున 800 మంది వలస కూలీలు, 400 మంది రాజమండ్రి వైపు, మరో 400 మంది రాజానగరం వైపు వెళ్తుండగా లాలాచెరువు సెంటర్లో పోలీసులు అడ్డుకుని ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళందరికీ నచ్చజెప్పి మే నెల 10వ తారీఖులా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు పంపిస్తామని వాళ్ళకి తెలియజేశారు. వలస కూలీలందరినీ రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ కాలేజీకి తరలించడం జరిగింది. रास्ता नहीं है इसलिए तो बताने आया हूँ। रेलवे स्टेशन में जाओगे पिटाई हो जाएगा। बात करते हैं साहब, नहीं तुम लोग समझ रहे बात को। तुम लोग कुबुर में देखा ना क्या हुआ, कुबुर में क्या हुआ देखा ना तुम लोग? हम लोग नहीं, मार दीजिए, इंकाउंटर करवा दीजिए ना। नहीं बाबू, देखो देखो हम बोल रहे हैं ना, हम तुम लोग आए हैं। लागत लेदो